గ్రామవాస్తవుడు నేను బండారు రాజుబాబు. 97లో బొంబాయికి పోయి వచ్చిన కారణం చెల్లి ఈ మాయల మరాఠీలు బేతాల మాంత్రికులు మాయల పక్కిరంతా బంటు వాళ్ళు కురుమిల్ల కుమారస్వామి గారు వాళ్ళన్న వాళ్ళన్న సత్యనారాయణ వీళ్ళ ప్లేసులలో ఒక్కరొక్కరు ఏడుగురు ఏడుగురు ఉండి నరకయాతన గడుచు టార్చర్ చేస్తూ బేతాల విద్యలను ఉపయోగించుకుని ఒక చిత్రీకరణ కట్టి వాడు నరకయాతన కూడా దాంట్లో అయితే ఇక్కడ సినిమా హీరోల మీద డ్రగ్స్ వాడిందని చెప్పి ఒక కేసు విచారణ జరిగింది సీటు అధికారులతో. అయితే నాకు 2000 సంవత్సరం చెల్లి వీళ్ళు డ్రగ్స్ వాడిన సంగతి నాకు తెలియదు. నేనే చెక్ చేయడం మొదలుపెట్టి ఇల్లంతా ఏంటబ్బా అంత మత్తు ఎక్కుతుంది కాళ్ళ రెక్కలంతా సన్నగా అవుతాను ఏంటని చెప్పి చెక్ చేస్తే వాళ్ళు ఇంట్లో పెట్టేది నాకు తెలియదు. ఉప్పు సర్పిటి ఉంటే ఉప్పులో కలిపినరో మరి కూరలో కలిపినరో లేకపోతే అన్నంలో పెట్టినరో నాకు తెలియదు. అయితే ఒక కుటుంబం తీరు వీళ్ళు 7 కుటుంబాలు ఉంటాయి. ఒక వారానికి ఒక బ్యాచ్ వచ్చి వండుక తిని మళ్ళీ వారం తర్వాత బ్యాచ్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది. వీళ్ళకి బస్కి రాలే మన మాయమ్మడు ఎప్పుడు వచ్చుడు తినుడు. ఇక్కడ కుమారస్వామి అయితే ఇంకో ఊళ్ళో ఇంకో పేరు ఇంకో ఊళ్ళో ఇంకో పేరు ఇట్లా పెట్టి చుట్టుపక్కల మండలాలలో కానీ విలేజ్లలో కానీ జిల్లాలలో కానీ వీళ్ళు 7 కుటుంబాలు ఇట్లా ఒకరిని ఎంపిక చేసి వాడినే టార్చర్ చేసుకుంటూ వాడినే కోసంపుచ్చుకుంటూ వాని కుటుంబాన్ని ఎంపిక చేసుకొని టార్చర్ చేసి వస్తుంటారు అన్నట్టు. అయితే ఆ డ్రగ్స్ హైదరాబాద్ సీటు అధికారులు విచారణ చేసిన తర్వాత పంజాబ్ రాష్ట్రం పోయి పంజాబ్ రాష్ట్రంలో కొన్ని రోజులు పేపర్ ప్రకటన వైరల్ అయిపోయింది. హైదరాబాద్ వైరల్ అయింది, జనగామలో కొన్ని రోజులు వైరల్ అయింది. లాస్ట్కు స్కూళ్ళ మీదకి వచ్చి స్కూల్ పోరగాళ్ళు డ్రగ్స్ వాడతారని చెప్పి తీసుకొచ్చారు. అయితే అదొక దేతాల మంత్ర విద్య చేతల ఉట్ట చిత్రీకరణ కట్టి భూతాల ట్రూపుకు ఈ పరక విద్యం ప్రవేశం వచ్చిన వీళ్ళు వాటికి చెప్పితేనే అవి మనుషుల మీద చేరి వాడుతుంటాయి ఈ డ్రగ్స్. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి డివైడ్ అవుతూ స్టోరీ స్టార్ట్ చేసి స్టోరీలు సృష్టించారు. అదొక ట్రూపు. అదైపోయిన తర్వాత మళ్ళీ వీడు అమ్మాయిలను రేప్ కేసులు చేయడం. అది ఫస్ట్ వరంగల్లో చిన్న పాపను రేప్ చేసిన తనకి తనకు ఉరి శిక్ష చేసిండ్రు. మళ్ళీ రెండవది ప్రియాంక, ఆమెను రేపు చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పోయి ఆంధ్రాలో పడ్డాయి. ఆంధ్రాలో రెండు దిక్కులు అప్పుడు టీవీలల్లో పేపర్ ప్రకటనలలో మొత్తం వైరల్ అయిపోయింది. అంటే అదొక ట్రూపు. వాడు చెప్పితేనే అవి మీద చేరి రేప్ చేయడాలు, డ్రగ్స్లు వాడడాలు, చరిత్ర లేనుడికి చరిత్ర సృష్టించడాలు, ఇలాంటి చరిత్రలు సృష్టిస్తారన్నట్టు. అయితే అప్పుడు ఆ భూతల ట్రూపుని ఎవడైతే కట్టిండో వాడు భయపడినప్పుడే నలుగురి మీద ముగ్గురి మీద లేడీస్ మీద కానీ చేరి రేప్ కేసు సంఘటనలు జరుగుతాయి. ఈ డ్రగ్స్ కూడా వాడు చెప్తేనే అవి డివైడ్ అవుతాయి. ఒక్కొక్క మండలం నుంచి ఒక మండలకు, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు పోయి వీడు ఇట్లా 4-5 సంఘటనలు సృష్టించిన తర్వాత మనకి భయం వేస్తే మళ్ళీ మానేసి 1.5 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారన్నట్టు. కావాలని ఎవడు తప్పు చేయడు, తప్పు చే అది తప్పన సంగతి వాడు ఇట్లా తెలిసి వాడు ఇట్లా చేస్తాడు. ఇవో ఇట్లాంటి స్టోరీలు ఆ లొట్ట చిత్ర కన్ను కట్టి చరిత్రను సృష్టించుకుంటూ వస్తుంటారు అన్నట్టు. మళ్ళీ ప్లస్ నరాలు సచ్చుబడుట అసలే మంచాల నుంచి లేవకుంటున్నాడు. అది నరనరానికి నిలువెల్లా ఉంచుతాడు ఈ భూతాలను. ఒకరు ఒక్కల మీద ఉంచాడు, ఒకేసారి 3, 2, 3 కుటుంబాల మీద 4 కుటుంబాల మీద ఇస్తా. 4 కుటుంబాలలో ఒక్కొక్క వ్యక్తిని ఎంపిక చేసుకొని కథను కాలరెక్కలు పడిపోయేటట్టు మీద ఉంచుతాడు. ఏ హాస్పిటల్ పోయినా, ఏ ఆయుర్వేద వైద్యుల దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా అది తగ్గదు. ఎందుకంటే అది భూతాల ట్రూపేనే. దానికి ఎంత ప్రార్థన చేసినా, ఎవడు ఏం చేసినా, ఏ దేవునికి మొక్కినా కూడా తక్కువ కాదు. ఇది వాస్తవం అంటారా. మళ్ళీ నరాలు సచ్చుబడిన తర్వాత ఆ స్టోరీ మీద ఉంచిన తర్వాత మళ్ళీ రెండవది ఏం చేస్తారంటే నిద్రలో మెడ నరాలు పట్టుకొని మెడలు తిరగనీయాయి. అది ఆ పరక విద్య ప్రవేశం వచ్చిన వాడు ఆ భూతానికి చెప్పిందంటేనే అది వచ్చి మెడ నరాల మీద చరిత్రగాని అది నొప్పులు హాస్పిటల్ పోయి పట్టేసుకున్నాడు, అది వేసుకున్నాడు. ఇదొక స్టోరీ. వాడు ఎంపిక చేసిన మనుషులకు ఇస్తాడు కానీ వాడికి పడతాం వాడికే ఇయ్యాడు. మళ్ళీ మూడవది శిప్పకు దీపం ముట్టించి భూతాన్ని
వాడు తయారు మంత్రదండం చేత తయారు చేసినాక ఆ భూతం తాటి చెట్టు అంతా పొడుగుసాగుద్ది. అది మళ్ళీ చిన్నగా ఏలంత అవుతుంది. ఆ భూతాన్ని ఎవడి మీదనైతే ప్రయోగిస్తాడో, నా మీద ప్రయోగించండు వాడు, ఆ ప్రయోగిస్తే అది తల మీద చేరి ముఖం మీద చేరి చిన్నగా అవుతుంది, పెద్దగా అయితే ఉంటుంది. అయితే అప్పుడు ఊపిరి ఆడక రక్తం అంతా గలిసిలు కట్టి గడ్డ కట్టి పిడత వస్తుంది. ఇది మూడవది. ఈ సుమన రజని నటించిన సినిమా, అది ఏ సినిమా నాకు తెలియదు, కానీ ఆ భూతం మనుషుల మీద చేరినా కూడా మగతనం లేకుండా చచ్చబడిపోతాయి అన్నట్టున్నారు వాళ్ళు. మా జెంట్స్కు వాడు ఏ జెంట్స్ మీద ఉపయోగించుతా అట్లా చచ్చబడిపోయి మగతనమే లేకుండా అవుతుంది. అప్పుడు ఆ సినిమాలో ఆ సుమను రజని పెళ్ళైన తర్వాత అది ఆ సీన్ తీసిండ్రు. ఆ సీన్ కరెక్ట్. వాడు ఎప్పుడు ముట్టుకోవడానికి పోయినా కూడా అసలే చల్లజంటలు పెట్టి శరీరంలోని నరాలంతా గుంజుకొచ్చి ఈడ్చుకొచ్చి దగ్గరికి అయి ఉంటారు ఆ సినిమాలో. అది నిజం. వాడు నా మీద ఉపయోగించింది. ఇవో వీళ్ళు ఇలాంటి బేతాల మాంత్రికులు. పోలీసులను కూడా ఎవడన్నా ఏదన్నా కిడ్నాప్ అదో ఏదో చేసిందనంటే వాడిని దొరికించుకోవడం అనంటే వీడు పోలీసుల మీద ఆ ట్రూపు నుంచి పోలీసులకు మైకం ఇచ్చిందంటే వాడు ఇచ్చింది. వాడు పోలీసులు అడ్డేసిన విలేజ్ని దాటేసి వాడు వెళ్ళిపోయినాక మళ్ళీ వాడే వీడని చెప్పి ఇప్పుడు సీసీ కెమెరాల ద్వారా కనిపెడతాను. లేకపోతే ఎవరు దొరకడా అట్లాంటి స్టోరీలు సృష్టించుకుంటా ఒక్కరి మీదనే ఉంచా ఒక్కరినే వైరల్ చేస్తూ ఉంటారు. ఇది ఆంధ్రలో రవిశంకర్ మీద జరిగింది. ఎక్కడికి పోయినా కూడా పోలీసులు సీసీ కెమెరాలు పెట్టినా కూడా దొరకకపోవడానికి గల కారణం వీడు పోలీసులకు మీద చేరి మత్తెక్కించడం, పక్క పంటున్నా కూడా చూడకుంటుండడం, అట్లాంటి కనుల మీద చేరి పోలీసులనే వాడు మత్తెక్కియగలడు. అందుకే పోలీసులు వాడిని దండినా వాడిని ఊరంతా జీబెక్కించి తిప్పి తీసుకొచ్చినా వాడు మానేయట్లేదు అంటారా. అంటే ఇది రియల్ సంఘటన. వీళ్ళంతా బేతాల మరాఠీలు. వీళ్ళందరినీ ఏ విలేజ్లు ఉన్నా కూడా విలేజ్కి ఒక కుటుంబం అయినా ఉంటుంది, ఒక వ్యక్తి అయినా ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తి ఆ విలేజీని ఆ ఏరియాను ఆ లొట్ట చిత్రి కన్ను కట్టినందుకు వాళ్ళ చరిత్ర సాగుద్ది, కానీ మనది సాగది. నరక యాతన పెడతారు. నరక యాతన పెట్టి కథను సడన్గా ఊరేసుకొని చావడాలు, బాయిలబడి సచ్చిన సంఘటనలు అయితే మూడు నాలుగు ఒకటేసారి జరుగుతాయి. అవి మూడు నాలుగు ఒకటే సరే జరిగిన తర్వాత నాలుగు మండలాలలో నాలుగు ఒకటేసారి జరిగిన తర్వాత మనకి భయం అయితే మళ్ళా లొట్ట చిత్ర కన్ను ట్రూపులా వాడు ఇడిచిపెట్టిన భూతాలన్నీ మళ్ళీ వాడు వాని ఆధీనంలో ఉంచుకొని దాన్ని సంచులు వేసుకుంటాడు. వాళ్ళ దగ్గర సెల్ మోడల్ డబ్బు ఉంటుంది, మంత్రదండం, ఒక పంగల గుంజ. వీళ్ళు అఘోరాల కంటే బద్మాసులు. వీళ్ళు చాలా డేంజరస్ పిల్లలు. ఎక్కడనైనా ఏ ఏరియానైనా నాలుగు మండలాలలో నలుగురిని ఎంపిక చేసి నలుగురి మీద ఒకే టైంకు ఒకే రోజులో ఒకే టైంకు వీళ్ళు స్టోరీలు సృష్టించగలరు. అవి అట్లాంటి చరిత్రకారులు. వీళ్ళట దేవుళ్ళట ఎవడు నమ్మాలి 24 ఏళ్ళు అవుతుంది. నేను బొంబాయి నుండి వచ్చి 24 సంవత్సరాల నుంచి వాడు ఎంబడి పడుకుంటాను. ఏ సీఐ చెప్పినా ఏ ఎస్ఐ చెప్పినా ఎవరు చెప్పినా వినకుండా ఇవో నన్ను నా కుటుంబాన్ని నరకయాతన పెట్టి మా తల్లిదండ్రులను మా పెద్దనాన్నలందరినీ అది ఈ బేతాల విద్యల చేత ఈ మంత్రశక్తుల చేత చంపేసి మళ్ళీ వాడు ఊళ్ళే తిరుగుతూ ఉన్నారు. చిట్యాల మండల ప్రజలైనా జిల్లా ప్రజలైనా రాష్ట్ర ప్రజలైనా ఈ ఫేస్బుక్ను తప్పనిసరి చూసి వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళను ఏ ప్రాంతంలో ఉన్నా లేకుండా చేయమని తన్ని తరిమి వేయగలరని మరి ఒకసారి అడిగి వేడుకొని చిన్నాను. ప్రతి వాళ్ళు ఈ ఫేస్బుక్ చూడండి. ఈ యూట్యూబ్ జీసస్ టైలర్ అని కొట్టి ఆ ఛానల్ని ఓపెన్ చేసిన కాబట్టి సబ్స్క్రైబ్ చేసి విని చూడండి. ఇవన్నీ నిజాలు, ఇవన్నీ నిజాలు. ఇప్పుడు అదే చిన్న చీర స్వామి ఉన్నాడు, మా పాస్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఊళ్ళో పొన తిరుగుకుంటా చరిత్రలు సృష్టించాలంటే సృష్టించకపోయినా చిన్న జీఆర్ స్వామి కంటే వీడు పెద్ద గొప్పవాడ. వాడు మాయలప్ప కిరట బంటు ఆ 50 నుంచి 60 సంవత్సరాల లోపున్న ఏడుగురు లేడీసు ఏడుగురు జెంట్స్. వాళ్ళు 24 సంవత్సరాల నుంచి నా మీద వారకపోతే ఒక్కొక్క బ్యాచ్కి వారానికి 7 రోజులు అయితే 8 బ్యాచ్లు తయారైనాయి. ఇప్పుడు ఇంకో బ్యాచ్ ఎక్కువ అయింది. చాలా భయంకరమైన సావులు చెప్తారు. అనుకోకుండా సడన్గా పిక్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా ఆరా తీసి వాళ్ళ మనుషులను అందరినీ తన్ని తరిమివేయండి.